హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఒక ట్రిప్ వెళ్తున్నామని. సో స్టార్ట్ అయిపోయాం ఇక్కడ. అండ్ మేము వెళ్తున్న ప్లేస్కి లాస్ వేగస్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది. సో షికాగో నుండి వేగస్కి ఫ్లైట్లో వచ్చేసి ఇక్కడ నుండి మేము కార్లో ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం. అంతకంటే ముందు లాస్ వేగస్లో స్ట్రిప్ ఏరియా అనేది చాలా బాగుంటుంది అండ్ ఫేమస్ కూడా. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. సో ఒకసారి అలా చూసుకున్న తర్వాత ఇంకా పెయిన్ ట్రిప్కి వెళ్దామని అనుకున్నాము. సో వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి మాండలీబే హోటల్. ఇక్కడ నుంచి స్ట్రిప్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ వేగస్ అంటేనే మెయిన్గా క్యాసినోస్ అండ్ హోటల్స్కి చాలా ఫేమస్. ఎంత అంటే ఎయిర్పోర్ట్లో కూడా మొత్తం క్యాసినోస్తో నిండిపోయి ఉంటాయి. అండ్ ఇక్కడున్న హోటల్స్ వరల్డ్లోని ద బెస్ట్ హోటల్స్. ఒక్కొక్క హోటల్ ఒక్కొక్క థీమ్తో డిజైన్ చేసింటారు. లాస్ వేగస్ని సింపుల్గా వేగస్ అంటారు. ఈ సిటీ వచ్చేసి అమెరికాలోని మొజావో అనే డెజర్ట్ ఎడారిలో ఉంటుంది. అండ్ సరిగా చెప్పాలంటే ఇది ఒక అద్భుత నగరం అని చెప్పొచ్చు. వేగస్లో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి యుఎస్లో 7th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. అండ్ ప్రపంచంలో ఇక్కడ జరిగిన గ్యాంబ్లింగ్స్ ఇంకెక్కడ జరగవు. ఇది నైట్ లైఫ్కి చాలా ఫేమస్. రైట్ సైడ్ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఎంజీఎం గ్రాండ్ హోటల్. ఒకప్పుడు అది వరల్డ్లోనే అతిపెద్ద హోటల్. దాదాపు 6,900 రూమ్స్ ఏమో ఉన్నాయి అందులో. అండ్ అందులో ఒకప్పుడు రియల్ లయన్స్ కూడా ఉండేటివి. అండ్ ఇట్ సైడ్ చూసారా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ హోటల్ వచ్చేసి న్యూయార్క్ థీమ్తో ఉంటుంది. అండ్ ఈ హోటల్ నేమ్ కూడా న్యూయార్క్ న్యూయార్క్. ఆల్మోస్ట్ హోటల్ నేమ్స్ అన్నీ ఆ థీమ్కి తగ్గట్టుగానే ఉంటాయి. న్యూయార్క్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేది ఎంత ఫేమస్ో తెలుసు కదా. సో ఆ బిల్డింగ్ని రెప్లికేట్ చేస్తూ కూడా ఒక బిల్డింగ్ కట్టారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి నియర్లీ 40 to 50 ఫ్లోర్స్ ఉంది. నైట్ టైమ్స్ లాస్ వేగస్ స్పార్కిల్ లాగా మెరుస్తూ ఉంటుంది. అందుకే స్పార్క్లింగ్ సిటీ ఆఫ్ ద వరల్డ్ అని, బ్రైటెస్ట్ స్పాట్ ఆన్ ద ఎర్త్ అని పిలుస్తూ ఉంటారు. అంతగా మెరుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకప్పుడు మొత్తం ఎడారిలా ఉండేది. లాస్ ఏంజలస్ అండ్ సాల్ట్ లేక్ సిటీ మధ్య గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ జస్ట్ ఒక స్టాప్లా ఉండేది రెస్ట్ తీసుకోవడానికి అలా. తర్వాత మెల్లమెల్లగా డెవలప్ అయింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ దగ్గరలోనే హోవర్ డ్యామ్ అని, వరల్డ్లోనే టాలెస్ట్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలామంది యంగ్ పీపుల్ వచ్చారు. సో వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్స్ క్యాసినోస్ కట్టారనమాట. సో అలా మెల్లమెల్లగా ఇది డెవలప్ అవుతూ తర్వాత ఎంటర్టైన్మెంట్కి ఒక హబ్ లాగా తయారైంది. మేము ఇంతకుముందే ఒకసారి లాస్ వేగస్కి వచ్చాము. అప్పుడు మొత్తం స్ట్రిప్ ఏరియా వాక్ చేసాము, చాలా బాగుండింది. అండ్ రోడ్ క్రాస్ చేయాలంటే మధ్యలో ఇందాక వెళ్ళింది కదా, అలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ని యూజ్ చేసుకుని రోడ్ క్రాస్ చేయొచ్చు. అండ్ ఎక్కడానికి దిగడానికి కూడా ఎస్కలేటర్స్ ఉంటాయి ఆ బ్రిడ్జెస్కి. ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న హోటల్ వచ్చేసి హాలీవుడ్ థీమ్తో ఉంటుంది. అండ్ యా, కమింగ్ ముందు ముందు ఇంకా మంచి థీమ్తో ఉన్న హోటల్స్ వస్తాయి మనకు, చూద్దాం పదండి. అండ్ ఇక్కడ ముందర ఐఫిల్ టవర్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఆ హోటల్ ఏ థీమ్లో ఉంటుందా అని. ప్యారిస్ థీమ్లో ఉంటుంది, మొత్తం ప్యారిస్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ లోపల మొత్తం డిజైన్, ఇంటీరియర్ అండ్ అక్కడ దొరికే ఫుడ్ మొత్తం కూడా ప్యారిస్లో ఉన్నట్టే ఉంటుంది.
ఈ హోటల్ నేమ్ వచ్చేసి వెనీషియన్. ఇందులో ఆర్టిఫిషియల్ స్కై ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చిన క్లిప్ ఇందులో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. చెప్పడం మర్చిపోయాను, లైగర్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. స్టార్టింగ్లో విజయ్ దేవరకొండ పరిగెడుతూ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక టవర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న ఇదే టవరు. అండ్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇందులోనే స్టే చేసామన్నమాట. ఇది వచ్చేసి టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వేగస్. అండ్ దీనిపైన 3 రైడ్స్ కూడా ఉంటాయి, చాలా డేంజరస్గా ఉంటాయి, కానీ నేను చేశాను. ఆ క్లిప్ వచ్చేసి మేబీ నేను చేసింది లేదు, జస్ట్ అక్కడ తీసింది ఉంది. ఆ క్లిప్ వచ్చేసి యాడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ది. దాన్ని ట్రంప్ టవర్స్ అంటారు. మొత్తం లోపలంతా గోల్డ్ థీమ్తో ఉంటుంది, అన్నీ ప్రతి ఒక్కటి గోల్డ్ కలర్లో ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ గమనించారా, ప్రతి ఒక్కరూ అలా నైట్ టైం అలా వస్తారనమాట స్ట్రిప్లో తిరగడానికి. అండ్ ఆ రోజు ఏదో యాక్సిడెంట్ కూడా జరిగినట్టుంది, సో దానివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వరల్డ్లోని టాప్ బ్రాండ్ స్టోర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, లైక్ గూచీ, లూయి విటాన్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ట్రిప్ మొత్తం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద స్క్రీన్స్ పైన యాడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్రీమాంట్ స్ట్రీట్ అని ఇంకొక ప్లేస్ ఉంది, అందులో అయితే వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్క్రీన్ అసలు అది, మొత్తం యాడ్స్ అవి వస్తూ ఉంటాయి. అక్కడికి యాక్చువల్గా వెళ్ళామో కాకపోతే క్లిప్పింగ్స్ ఏమీ తీయలేదు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ట్రెజర్ ఐలాండ్ హోటల్ అనేది వచ్చేసి పైరేట్స్ థీమ్తో ఉంటుంది, మొత్తం అలానే డిజైన్ చేసి ఉంటారు.
హోటల్ నేమ్ వచ్చేసి సీజర్స్ ప్యాలెస్. ఇది ఇటలీ కంట్రీ థీమ్ తో ఉంటుంది. అండ్ అక్కడ రౌండ్ గా మీరు గమనించొచ్చు అది వచ్చేసి కొలాజియం రెప్లికేట్. అండ్ అందరికీ తెలుసు కదా కొలాజియం అనేది వరల్డ్ వండర్ అని. ఈ హోటల్ వచ్చేసి బెలాజియో. ఇక్కడ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక ఫౌంటైన్ షో అనేది జరుగుతుంది. అండ్ వేగస్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ బెలాజియో ఫౌంటైన్ షోని తప్పకుండా చూస్తారు. I hope you all enjoyed this video. Like చేసి subscribe చేసుకోవడం మర్చిపోకండి. And ఇక నుంచి videos అనేవి frequent గా వస్తాయి. Next వచ్చే videos చాలా బాగుంటాయి and మీరే చెప్తారు. And okay, until then take care, bye bye, thank you.